హాయ్ వెల్కమ్ టు బిజినెస్ ఈ వారం లిస్టింగ్ వచ్చిన క్యామ్స్ స్పెషాలిటీ అదర్శనిపించాయి క్యామ్కాన్ లోయర్ సర్క్యూట్ వద్ద ముగిసిన ఓవరాల్ గా ఎనబై మూడు శాతం లాభపడటం ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది ఇక ఈ వారం ఐపీఓకు వచ్చిన మెజగాన్ డాట్ బిల్డ్షిప్ బిల్డర్స్ కు అద్భుత స్పందన రాగా లిఖిత ఇన్ఫ్రా ఏఎంసీలు పర్వాలేదనిపించాయి గత నెలలో ఐపీఓకు వచ్చిన క్యాంకాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఈ వారం స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్టింగ్ను నమోదు చేసుకుంది స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ ఏకంగా నూట పదిహేను శాతం ప్రీమియంతో ఏడు వందల ముప్పై ఒక్క రూపాయల వద్ద లిస్టింగ్ అయింది అయితే ట్రేడింగ్ ముగిసే వరకు లిస్టింగ్ ప్రైస్ను నిలబెట్టుకోవడంలో మాత్రం క్యాంకాన్ స్పెషాలిటీ విఫలమైంది లిస్టింగ్ ధర ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలతో పోల్చితే ఇరవై శాతం లోయర్ సర్క్యూట్కు పడిపోయింది ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా వద్ద క్యాంకాన్ స్పెషాలిటీ ట్రేడింగ్ ముగించుకుంది ఇది ఇష్యూ ధరతో పోల్చితే ఎనభై మూడు శాతం అధికం కావడం విశేషం ఇక ఈ వారం లిస్ట్ అయిన మరో కంపెనీ క్యాంప్స్ తీరు కూడా దాదాపు అలాగే ఉంది ఇరవై మూడు పాయింట్ నాలుగు ఒక శాతం ప్రీమియంతో ఒక వెయ్యి ఐదు వందల పద్దెనిమిది రూపాయల వద్ద బీఎస్ఈలో క్యాంప్స్ లిస్ట్ అయింది చివరకు పద్నాలుగు శాతం లాభంతో ఒక వెయ్యి నాలుగు వందల ఒకటి పాయింట్ ఆరు సున్నా వద్ద ట్రేడింగ్ను ముగించుకుంది ఈ వారం ఐపివోకు వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ మజగాన్ ఐపీఓకు తొలి రోజు నుంచి భారీ స్పందన లభించింది ఈ షోకు నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఒక రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా ఇందులో నాన్ ఇన్స్టిట్యూషనల్ వాల్యూ మాత్రమే ఆరు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడం విశేషం ఇక లిఖిత ఇన్ఫ్రా ఐపీఓ కూడా ఎనిమిది పాయింట్ నాలుగు మూడు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఈ ఇష్యూకు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు రెట్ల సబ్స్క్రిప్షన్ లభించింది ఈ వారం ఐపీఓకు వచ్చిన యూటీఐ ఏఎంసీకి మాత్రం స్పందన అంతంత మాత్రంగానే ఉంది ఓవరాల్గా యూటీఐఎంసీ రెండు పాయింట్ మూడు ఒక రెట్ల స్పందన లభించింది ఈ నెల పన్నెండున మెజగాన్ యూటీఐ ఏఎంసీలు లిస్టింగ్ కానుండగా లిఖిత ఇన్ఫ్రా ఈ నెల పదిహేనున స్టాక్ మార్కెట్లో నమోదు కానుంది ఇక ఈ సోమవారం ఏంజెల్ బ్రోకింగ్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది ఈ ఇష్యూ డిస్కౌంట్ ప్రైస్ తో లిస్ట్ కావచ్చని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు రిలయన్స్ రీటైల్ పెట్టుబడులు వచ్చాయి రిలయన్స్ రీటైల్ వెంచర్ లో జనరల్ అట్లాంటిక్ మూడు వేల ఆరు వందల ఐదు కోట్లను ఇన్వెస్ట్ చేసింది సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం వాటాను కొనుగోలు చేసింది ఆ తర్వాత సిల్వర్ లేక్ కూడా రెండో దాప మరో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లను ఇన్వెస్ట్ చేసింది దీంతో రిలయన్స్ లో సిల్వర్ లేక్ పెట్టుబడి విలువ తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు చేరింది ఇక అబుదాబికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ మూబూదాల తాజాగా రిలయన్స్ రీటైల్ వెంచర్లో ఆరు వేల రెండు వందల నలభై ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకటి పాయింట్ నాలుగు శాతం వాటాను చేజిక్కించుకుంది గత నెల రోజుల్లోనే ముఖేష్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ రీటైల్లో నాలుగు పీఈ సంస్థలు కలిసి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఐదు కోట్లతో ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం వాటాను కొనుగోలు చేశాయి ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం వచ్చే ఒకటి నుంచి రెండు వారాల్లో జరగనున్నట్లు తెలుస్తోంది ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇండిపెండెంట్ సభ్యుల్లో ముగ్గురి పదవీ కాలం గత నెలలో ముగిసింది వీళ్ల స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరిని నియమించకపోవడంతో ఈ వారం జరగాల్సిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం వాయిదా పడింది ఎంపీసీ సమావేశం నిర్వహణకు కనీసం నలుగురు సభ్యులు అవసరమని కొత్త సభ్యుల నియామకం పూర్తయ్యే వరకు ఆర్బీఐ ఎంపీసీ జరగడానికి వీల్లేదని తాజా నిబంధనలు చెబుతున్నాయి ఇక ఎంపీసీలో కొత్త స్వతంత్ర సభ్యులను ఎంపిక చేసేందుకు మంత్రిమండలి కార్యదర్శి నేతృత్వంలో ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సభ్యులుగా ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది చిన్న స్థాయి రీటైలర్లు మరింత సులువుగా రుణాలను పొందేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్ఎల్ తో బ్యాంకింగ్ మేజర్ ఎస్బీఐ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది తాజా ఒప్పందంతో హెచ్ఈల్ కు చెందిన యాప్ యాప్ను వినియోగించే రీటైలర్లు ఇక నుంచి ఎస్బీఐ యోనో యాప్ ద్వారా సులువుగా రుణాలను పొందొచ్చు కాగితం అవసరం లేకుండానే సులభమైన పద్దతిలో చాలా త్వరగా రుణాలను పొందవచ్చని ఇప్పటి రిటైలర్లు రీటైలర్లు ఎదుర్కొంటున్న రుణ సమస్యలకు ఇది సరైన పరిష్కారమని హెచ్ఈఎల్ వెల్లడించింది తమ వద్ద రిజిస్టర్ అయిన రీటైలర్లకు యాభై వేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది ధనలక్ష్మి బ్యాంక్ ఎండీ సీఈఓ సునీల్ గురుబక్సాని నియామకాన్ని ఈ వారం జరిగిన ఏజీఎంలో షేర్ హోల్డర్లు తిరస్కరించారు దీంతో బాధ్యతలు తీసుకున్న ఎనిమిది నెలల్లోనే గురుబక్సాని పదవీ కాలం ముగిసింది ఓటింగ్లో తొంభై పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వాటాదారులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు ధనలక్ష్మి బ్యాంకు వ్యవహారాలను చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఇటీవలే ఆర్బీఐకి లేఖ రాశాయి ఆ వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇప్పటికే ఆర్బీఐ ఓ కూడా నియమించింది బ్యాంకులో ఏదో జరుగుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లో ఉన్నాయి ఇప్పటికే లక్ష్మీ విలాస్ బ్యాంకులో సంక్షోభం ఉండగా తాజాగా ధనలక్ష్మి బ్యాంకులో కూడా అలాంటిదే ఉందని ప్రచారం జోరందుకుంది తాజా పరిణామాలతో డిపాజిట్ దారులు షేర్ హోల్డర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆదాయ పన్నుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిటర్న్స్ దాఖలకు తుది గడువును సీబీడీటీ మరో రెండు నెలలు పొడిగించింది గతంలో ఇచ్చిన సమయం సెప్టెంబర్తో ముగిసిపోయింది కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో సిబిడీటి ఈ నిర్ణయం తీసుకుంది సిబిడిటీ గడువును పొడిగించడం ఇది నాలుగోసారి మరోవైపు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వస్తు సేవల పన్ను జీఎస్టీ రిటర్న్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలకు గడువును కూడా సీబీడీటీ మరో నెల రోజులు పొడిగించింది గత నెలలో దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు టాప్ గేర్ లో దూసుకుపోయాయి మహీంద్రా టొయాటాలో కొంత నిరాశపరిచినప్పటికీ మిగతా కంపెనీల సేల్స్ అన్ని అనిపించాయి వచ్చేది ఫెస్టివ్ సీజన్ కావడంతో ఈ నెలలోనూ సేల్స్ దూసుకుపోతాయని వాహన ఇండస్ట్రీ అంచనా వేస్తోంది వెహికల్స్ ప్రభుత్వం ప్రోత్సహించడం కోవిడ్ కాలం నుంచి నెమ్మదించిన వాహన రంగం గత నెలలో ఒక్కసారిగా పుంజుకుంది లాక్డౌన్ కు ముందు ఓ మోస్తారు విక్రయాలను నమోదు చేసిన వాహనాలు సెప్టెంబర్లో సేల్స్ ను భారీగా పెంచుకున్నాయి వడ్డీ రేట్లు తగ్గడం వర్షాలు మెరుగ్గా ఉండటంతో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్టు కంటే వ్యక్తిగత వాహనాలే ఉత్తమమని జనం భావించడం గత నెలలో అమ్మకాలకు బూస్టింగ్ నిచ్చాయి కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్ల అమ్మకాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి దేశీయ అగ్రగామి కంపెనీ మారుతి సుజుకి సెప్టెంబర్లో ఒక లక్ష అరవై వేల నాలుగు వందల నలభై రెండు వాహనాలు విక్రయించింది ఇది గత ఏడాదితో పోలిస్తే ముప్పై పాయింట్ ఎనిమిది శాతం అధికం స్మాల్ కార్ల సెగ్మెంట్లో మారుతి విక్రయాలు ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతం వృద్ధిని నమోదు చేశాయి హ్యూందాయ్ మొత్తం అమ్మకాలు కూడా మూడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు యూనిట్లకు ఎగబాకాయి హోండా కార్స్ విక్రయాల్లో పది శాతం వృద్ధి నమోదు కాగా కియా మోటార్స్ గత నెలలో పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు కార్లను విక్రయించింది మహీంద్రా అమ్మకాల్లో మాత్రం పదిహేను శాతం క్షీణత నమోదైంది టయోటా కిర్లోస్కర్ ఎంజీ మోటార్లు కూడా నిరాశపరిచాయి ద్విచక్ర వాహన సంస్థల్లో హీరో అమ్మకాలు పదిహేడు శాతం పెరిగాయి బజాజ్ ఆటో పది శాతం హోండా మోటార్ సైకిల్ తొమ్మిది శాతం టీవీఎస్ నాలుగు శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి ఇక వాహన కంపెనీలు ఫెస్టివల్ సీజన్పై గంపడాశలు పెట్టుకున్నాయి కొత్త కొత్త మోడల్స్ను మార్కెట్లోకి రిలీజ్ చేసి కస్టమర్ల చూపును తమ వైపుకు తిప్పుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి దీనికి తోడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి సేల్స్ గణనీయంగా పెంచుకోవాలని భావిస్తున్నాయి ఆటోమొబైల్ రంగం ఎగుమతులను ప్రోత్సహించడానికి గతంలో ఇచ్చిన రాయితీల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది కొత్త నిబంధనల ప్రకారం ఎక్స్పోర్ట్స్ పై మానిటరీ లిమిట్ను విన్నించినట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల పదిహేనులో వాహనాలు ఆటో అనుబంధ రంగాల్లోని ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది దీంతో ఎగుమతులు చేస్తున్న కంపెనీలు దాదాపు రెండు వేల కోట్ల వరకు లబ్ధి పొందుతున్నాయి అయితే ఈ ఏడాది డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్పత్తిదారులకు కేవలం రెండు కోట్లకు పరిమితం చేశారు అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయని తెలుస్తోంది గతంలో కంపెనీ ఎగుమతుల ఆధారంగా రాయితీలు ఉండేవి కానీ కొత్త నిబంధనల ప్రకారం మానిటరీ లిమిట్ విధించారు ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆదాయ పెంపునకు ప్రభుత్వం కోతలు విధిస్తుంది ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే కోవిడ్ కారణంగా అమ్మకాలు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలు రాయితీలు కూడా ఎత్తేయడం పుండు మీద కారం చల్లినట్లుగా అయిందని మార్కెట్ వర్గాలంటున్నాయి దేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు చేస్తున్న హ్యూందాయ్ బజాజ్ టీవీఎస్ మోటార్స్ హీరో కంపెనీలపై అధికంగా ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి బిజినెస్ వీకెండ్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత రీసెర్చ్ అర్నలిస్ట్ సుందర్ రాజా ఫండమెంటల్ అర్నలిస్ట్ క్రాంతిబత్తిని రికమెండేషన్స్ చూద్దాం గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ తో ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి అన్లాక్ ఫైవ్ పాయింట్ యుఎస్ ఉద్దీపన ప్యాకేజ్ పై సానుకూల వార్తలు ఈ వారం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ ను బలపరిచాయి దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ రెండు వేల నూట నలభై మూడు పాయింట్లు నిఫ్టీ ఆరు వందల పదకొండు పాయింట్లు లాభపడ్డాయి ఇక గత కొంతకాలం నుంచి బలహీనంగా ట్రేడ్ అవుతూ నేల చూపులు చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ ఈ వారం రీబౌండ్ అయింది వారం మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు లాభపడింది ఇండస్యన్ బ్యాంక్ ఇరవై పాయింట్ ఏడు తొమ్మిది శాతం బజాజ్ ఫైనాన్స్ పదమూడు అదానీ పోర్ట్స్ పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం జీ ఎంటర్టైన్మెంట్స్ పన్నెండు పాయింట్ ఆరు మూడు శాతం లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం మార్కెట్ లాస్ట్ వీక్ క్లోజింగ్ బట్టి చూస్తుంటే ఇండికేటర్స్ బట్టి చూస్తుంటే మార్కెట్ ఈ వారం కూడా ఒక పాజిటివ్ బయాస్ తోటి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మార్కెట్ లోయర్ రేట్ నుంచి ఒక కన్సాలిడేషన్ లేకుండా ఒక ఇన్స్టెంట్ వీ షేప్ రికవరీ బౌన్స్ బ్యాక్ చూసాం కాబట్టి కొంచెం మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది వారం మార్కెట్ చూస్తే కనుక పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఎనిమిది వందల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది అలాగే మార్కెట్ దిగువన చూస్తే కనుక పదకొండు వేల మూడు వందలు అయింది కాబట్టి పదకొండు వేల మూడు వందలు ఇంతక్రితం రెసిస్టెన్స్గా ఉన్న ఈ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయింది సో పదకొండు వేల మూడు వందల దగ్గర మార్కెట్ ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక ఆ లెవెల్ పైన నిలబడాలి ఒకవేళ పదకొండు వేల మూడు వందల కింద క్లోజ్ అవుతేనే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది బట్ ఆన్ ద హోల్ మార్కెట్ ఒక స్టడీ ట్రెండ్ మనం చూడొచ్చే వారం అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు పదిహేను వందల పాయింట్ల వరకు లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ అయింది ప్రస్తుతానికి ఇరవై మూడు వేల స్థాయి దగ్గర ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది అలాగే మనకి బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఐసిఐసి బ్యాంక్ అని ఇండ్ బ్యాంక్ అని యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది ఇందులో చూస్తే కనుక మనకి ఐసిఐసి బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్ కూడా ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ ఈ వారం కొంచెం సస్టైన్ అవ్వాలి ఈ వారం కొంచెం బ్యాంక్ స్టాక్స్లో కొంచెం వాలంటీల్ ట్రెండ్ మనం చూడవచ్చు మారటోరియం సంబంధించిన ఒక మేజర్ న్యూస్ ఈ సోమవారం నాడు మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది ఏమాత్రం కనుక పాజిటివ్గా ఉందంటే బ్యాంక్ స్టాక్స్లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో ఆ మారటోరియము బ్యాంక్ రీస్ట్రక్చరింగ్ బట్టి మనకి బ్యాంక్ లోన్స్ రీస్ట్రక్చరింగ్ బట్టి మనకి షార్ట్ టర్మ్లో బ్యాంక్ స్టాక్స్ ట్రెండ్ మారే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఒకసారి ఈ మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఎన్బిఎఫ్సీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది అందులో బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సో ఈ రెండు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది సో ఓవరాల్గా చూస్తే కనుక ఎన్బిఎఫ్సి స్టాక్స్లో చూస్తే కనుక ముఖ్యంగా మనం చెప్పుకో రెండు స్టాక్స్ మన్నపురం ముత్తు షార్ట్ టర్మ్ బై లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ బైగా ఈ రెండు స్టాక్స్ మన్నపురం ముత్తుని కన్సిడర్ చేయొచ్చు అలాగే మనకి మనం చెప్పుకో తగ్గ స్టాక్ ఇంకొక సెక్టరు ఎఫ్ఎంసిజి ఎఫ్ఎంసీజీ హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి మనకి హిందుస్థాన్ లీవర్ కానీ నెర్స్లే కానీ కాల్గేట్ మ్యారికో ఇవన్నీ కూడా కొంచెం బాగా బోన్స్ బ్యాక్ కనిపించింది షార్ట్ టర్మ్ కోసం హిందుస్థాన్ యూని లీవర్ని షార్ట్ టర్మ్ బై కోసం కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ రికమెండేషన్గా భావించవచ్చు అలాగే ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక అన్నీ పెరిగాయి కానీ అరవింద ఫార్మా హై నుంచి పడి సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎనిమిది ఎనిమిది వందల పది ఎనిమిది వందల పదిహేను దగ్గర బాగా కన్సాలేషన్ అయ్యి ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది సో షార్ట్ టర్మ్ బై కోసము అరవింద ఫార్మాని కన్సిడర్ చేయొచ్చు అదేవిధంగా మనకి టైర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి అలాగే సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి సిమెంట్ సాక్స్లో చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ బాగా బౌన్స్ బ్యాక్ అయింది కానీ బాగా పెరిగింది కాబట్టి ఒక చిన్న డిప్లో అల్ట్రాటెక్ సిమెంట్ని కూడా బై పొజిషన్ తీసుకోవచ్చు ఈ వారం పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఎనిమిది వందల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది కొంచెం పాజిటివ్ కన్సాలేషన్ బయాస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్ ఇవాళ ఇక మీడియం టర్మ్ లో ఏ ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు ఇన్వెస్టర్లు ఏ లో ఇన్వెస్ట్ చేస్తే చక్కని లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం గత వారం నిఫ్టీ లెవెన్ థౌసండ్ లెవెల్ నుంచి థర్స్డే రోజు నిఫ్టీ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్లోజ్ అవడంతో ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ అనేది మార్కెట్లోకి రావడం మనం చూస్తున్నాం దానికి ప్రధాన కారణాలను కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్కి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్టు అంతేకాకుండా మనం డొమెస్టిక్ డేటా కనుక మనం చూసినట్లయితే ఆటో సెక్టర్ నెంబర్స్ కనుక చూసినట్లయితే ఆటో సెక్టర్ నెంబర్స్ మంత్ ఆన్ మంత్ గణనీయంగా పెరగడం మార్కెట్స్కి ఒక పాజిటివ్గా మనం చూస్తున్నాం అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా కనుక మనం చూసినట్లయితే ఆగస్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ మంత్కి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ టూకి పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఇండెక్స్ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందో మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లోకి మళ్ళీ తిరిగి రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా మనం చూసినట్లయితే సెప్టెంబర్ మంత్కి జిఎస్టీ కలెక్షన్ డేటా చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మంత్ కింద రికార్డ్ అవ్వడం మనం చూస్తున్నాం అంటే ఈ లాక్డౌన్ నిబంధనలు స్లోగా తొలగించే కొందికి ఎకానమీ మళ్ళీ రివైవల్ మోడ్లోకి రావటం అంతేకాకుండా ప్రీ కోవిడ్ లెవెల్లోకి ఎకానమీ వెళ్లటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల మార్కెట్స్ రానున్న రోజుల్లో ఒక అప్ ట్రెండ్ మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ చూస్తున్నటువంటి డేటా ఏంటంటే యుఎస్ మార్కెట్స్ యొక్క కదలిక అనేది ఎట్లా ఉంటుందో దాని ప్రకారం ఇండియన్ మార్కెట్స్ కొన్ని రోజులు ఫాలో అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్లో వస్తున్నటువంటి మూమెంట్స్ని అబ్జర్వ్ చేయాలి ఎలక్షన్స్ యుఎస్ ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దికి యుఎస్ మార్కెట్స్ కొంచెం ఎక్కువ వాలటాలిటీకి లోన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల షార్ట్ టర్మ్లో మనం కొనకు చూసినట్లయితే కొంచెం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే ఒడిదుడుకులు ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ మనం చూడబోతున్నాం వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్కి లెవెన్ థౌజండ్ నిఫ్టీ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంటూ మనం చూస్తున్నాం గత వారం నిఫ్టీ లెవెన్ థౌజండ్ కిందకి వచ్చినప్పటికీ ఇమీడియట్గా మార్కెట్ ట్రెండ్ మారి మళ్ళీ రివర్స్ ట్రెండ్లో మనం నిఫ్టీ లెవెన్ థౌజండ్ అబవ్ క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం కానీ మనకి నిఫ్టీని కనుక చూసినట్లయితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ జోన్ అంతా చాలా హై రెసిస్టెన్స్ జోన్ కింద మనం చూస్తున్నాం మార్కెట్లో ప్రస్తుతం మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కింద మనం చూస్తున్నాం డొమెస్టిక్గా మార్కెట్స్ యొక్క న్యూస్ పాజిటివ్గా ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్స్లో నుంచి వస్తున్నటువంటి న్యూస్ కనుక సపోర్ట్ చేసినట్లయితే నిఫ్టీ మళ్ళీ తిరిగి ప్రీవియస్ హైస్ని టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది మార్కెట్కి ప్రస్తుతం ఒక కీలక అంశం కింద మనం చూడాలి వచ్చే వారం మార్కెట్స్లో ఒక కన్సల్డేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంతకంటే ముందు మార్కెట్లో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో కనుక మనం చూసినట్లయితే ఈ మార్కెట్లో ఇట్ ఈజ్ మార్కెట్ ఫర్ బయాన్ డిప్స్ సెలాన్ ర్యాలీ మార్కెట్ కింద మనం చూస్తున్నాం ఏ అయితే క్వాలిటీ స్టాక్స్ మన నిఫ్టీ ప్రధాన స్టాక్స్ కానీ మరియు సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే ఏ అయితే టాప్ క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక మీరు ఏ రోజు అయితే డిప్ అనేది వస్తుందో ఆ రోజు కనుక మనం బై చేసి మరియు అప్ ట్రెండ్లో కనుక మార్కెట్లో రివర్సల్ వచ్చి అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు కనుక ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లయితే షార్ట్ టర్మ్లోనే ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో మనం చూసినాం అంతేకాకుండా లాంగ్ టర్మ్లో కూడా మార్కెట్స్లో ప్రస్తుతం ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయడానికి మార్కెట్లో వస్తున్నటువంటి ఈ వాలటైల్ మూవ్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఒక మంచి ఎంట్రీ లెవెల్స్ కింద ఇవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో లో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వారం బిజినెస్